హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాయత్రి వ్లాగ్స్. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి. ఈ వ్లాగ్ వచ్చేసి మేము తొక్కు పెట్టిన వీడియో అన్నమాట. సో చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నాను, ఏమనుకోకండి. యాక్చువల్గా అయితే అసలు ముందే పోస్ట్ చేసేదాన్ని, బట్ కుదరక డిలే అయింది. ఆ తర్వాత తిరుపతి వ్లాగ్స్ పోస్ట్ చేసేద్దాం, లేదంటే అది కూడా ఇంకా బాగా డిలే అయిపోతుంది అనేసి తిరుపతి వ్లాగ్స్ అన్నీ పోస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇంకా ఈ వీడియోనే పోస్ట్ చేద్దామని ఫిక్స్ అయ్యా అన్నమాట. అందుకనే తిరుపతి వ్లాగ్స్ అన్నీ పోస్ట్ చేసేసాను. ఎవరైనా చూడకపోతే చూడండి, ఎందుకంటే ఎవరైనా ట్రిప్ ప్లాన్ చేసుకునే వాళ్ళకి బాగా యూస్ఫుల్ అవుతుంది. సో రీసెంట్ ఎక్స్పీరియన్సెస్ అన్నీ నేను షేర్ చేశాను, అండ్ అందులో మీకు కొన్ని కొన్ని టిప్స్ కూడా షేర్ చేశాను. దర్శనం గురించి, రూమ్ గురించి, ఇంకా దర్శనం టైమింగ్స్ గురించి, అండ్ అక్కడ మనము స్టే చేయడానికి ఎలా, ఏంటి ప్రాసెసు, ఇవన్నీ నేను మ్యాక్సిమం మీతోటి షేర్ చేసుకున్నాను అనమాట ఆ వ్లాగ్స్లో. ఒకసారి ఎవరైనా చూడకపోతే చూసేసేయండి. సో ఇక్కడ నేను మేము మా అత్తయ్య గారు వాళ్ళ ఇంటికి వెళ్ళాం అనమాట. అంటే మా అత్తయ్య వాళ్ళ చెల్లెలు అనమాట. సో మా చిన్న అత్తయ్య అవుతారు ఏమే. సో మా చిన్నత్తయ్య గారు వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. మేము వెళ్ళేసరికి వాళ్ళు ఆల్రెడీ పికిల్ అన్నది కలుపుతూ ఉన్నారు, పాపం ఒక్క ఆమెనే చేస్తుంది. అండ్ నేను వెళ్ళాక కూడా అసలు ఏం చెప్పలేదు, చాలా ఓపిక మొత్తం అంతా ఆమెనే వేసుకుందండి పాపం. అండ్ మా నాకు ఇంత ఎక్కువ క్వాంటిటీలో తొక్కు పెట్టడం అన్నది తెలీదు. అండ్ తెలంగాణ స్టైల్లో పికిల్ చేయడం అయితే నాకు అసలే రాదనమాట. సో ఎప్పుడు కుదరట్లేదు కుదరట్లేదు అని చెప్పి మా హస్బెండ్ అంటున్నారనేసి ఈసారి మా అత్తయ్య వాళ్ళతోటి పెట్టించేసుకుందాం. ఎలాగా నాకు ఈ చిన్నోడితోటి ఇవన్నీ ఇంట్లో నేను పెట్టుకుంటే నాకు కుదరదు కదా అనేసి ఈసారి మా చిన్నత్తయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళామన్నమాట. అండ్ ఇక్కడ కూడా వీళ్ళు కొంచెం కారం అయితే ఇట్లా స్పైసీ స్పైసీగా తింటారనమాట కారము. సో చూసారు కదా వాళ్ళ కారం, చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. అండ్ ఇది పట్టించిన కారమే, బయట త్రీ మ్యాంగో కారం అవి కాదండి. మనము మిరపకాయలు అవి తీసుకుని పట్టించుకుంటాం కదా, సో ఆ కారమే వీళ్ళు యూజ్ చేశారు. అండ్ ఈవెన్ నేను కూడా రెగ్యులర్గా కర్రీస్కి వాటికి కూడా ఇట్లా పట్టించుకున్న కారమే నేను కూడా వాడుకుంటాను అనమాట. అయితే నేను వన్ ఇయర్ అయిపోతుందేమో నేను కారం పట్టించుకుని. సో ఆ కారం ఏంటంటే వన్ ఇయర్ అయ్యేసరికి కొంచెం కారం కలర్ అనేది తగ్గుతుంది కదా, మా కారం కొంచెం కలర్ తక్కువైందనమాట. అంటే ఇట్లా చూడంగానే ఇప్పుడు తొక్కు వీళ్ళది ఎట్లా కలర్ కనిపిస్తుంది అట్లా కనిపించలేదు, బట్ కారం అయితే ఉంది. కారం ఘాటేం తగ్గలేదు కానీ కలర్ తగ్గుతూ వచ్చిందనమాట. సో మేము వచ్చే లోపల, మేము వస్తున్నామని ఫోన్ చేసే లోపల ఫోన్ చేసి మేము బయలుదేరాము. బయలుదేరాక ఇంకా మేము లంచ్ చేసేసి ఇక్కడికి వచ్చాము. ఈ లోపల ఏంటంటే ఎలాగా మాది వాళ్ళది కలపాలి అని చెప్పేసి వాళ్ళు వాళ్ళ తొక్క అయితే వాళ్ళు ప్రిపేర్ చేసేసుకున్నారు, వాళ్ళ పికిల్ వాళ్ళు ప్రిపేర్ చేసేసుకుంటున్నారు. అండ్ మొత్తం వీళ్ళదైతే అయిపోయింది. అండ్ ఈసారి వీళ్ళు నువ్వుల తొక్క ఎప్పుడు పెట్టుకోలేదంటే ఈసారి మేము అడిగితే సో దాన్ని బట్టి వాళ్ళు కూడా పెట్టుకున్నారన్నమాట. అండ్ మాకు ఇంకా మా ఆడబడుచు పెద్దాడబడుచుకి ఇంకా వీళ్ళకి అందరికీ మతయ్యనే పెట్టించారు ఈసారి తొక్కు. సో ఇక్కడ చూసారు కదా కారం ఇదన్నమాట నేను తెచ్చింది. కారం కలర్ చూడండి కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది కదా. ఇయర్ అంటే సంవత్సరంకి ఒకవేళ మనము ఎక్కువ క్వాంటిటీ వాడకపోతే కనుక కొంచెం తక్కువ పట్టించుకునే వాళ్ళు, అంటే తక్కువ కారం వాడేవాళ్ళు కొంచెం తక్కువ పట్టించుకుంటే ఏంటంటే మనకి ఇట్లా కారం తగ్గినా అంత మంచి అనిపిస్తుంది. లేదంటే మనం కర్రీస్లో వాటిలో వేసినా కూడా అంత కలర్ఫుల్గా అనిపించదు కదా, మంచి అనిపించదు అనమాట చూడడానికి. అండ్ ఇక్కడ చూసారు కదా పిల్లల గ్యాంగ్ కూడా ఇక్కడే ఉన్నారు. సో ఇక్కడ నించుంది కదా ఒక పాప, అండ్ వాళ్ళిద్దరు ట్విన్స్, ఇక మా మరిది వాళ్ళు, ఇక్కడ మా హస్బెండ్, మా మామయ్య, వీళ్ళందరూ ఇక్కడ కూర్చుని మామిడికే పీసెస్ అయితే కొడుతున్నారనమాట. అండ్ ఇంకొక పక్క నేను ఆయిల్ అన్నది హీట్ చేస్తున్నాను, పోపుకి దానికి ఆయిల్ అయితే హీట్ చేస్తున్నాను ఇక్కడ. ఏరియాలో లోపల చెట్లు అవి ఉంటాయన్నమాట. సో మ్యాక్సిమం అక్కడే తీసుకుంటాము. బట్ ఈసారి ఏంటంటే మా అత్తయ్యతోటి పెట్టించుకుందామని ఫిక్స్ అయ్యాం కదా. సో అడిగితే చెట్లు కాయలు కూడా ఉన్నాయి, సో మామిడికాయలు కూడా ఉన్నాయి, సో ప్రాబ్లం లేదు అని అంటే ఇక మేము ఇంకా లోపల ఇంకెక్కడ మేము ఏం తీసుకెళ్ళాం, జస్ట్ కావాల్సిన ఐటమ్స్ అవన్నీ తీసుకెళ్ళడం మాత్రమే.
పాపం మస్తు బర్డెన్ అయిపోయింది మా అత్తయ్యకి ఈసారి అయితే అనిపించింది నాకు నిజంగా. అండ్ మామిడికాయలు కూడా ఇవేంటంటే చిన్న కాయలు ఉండడం వల్ల మేము ఒక ఎంత ఒక 35-40 అట్లా అంత కాయ పెడదాం అనుకుని కూడా ఆల్మోస్ట్ ఒక 60-70 కాయ పెట్టినాము. అంత పెడితేనే అంటే కాయ పెద్దగా ఉంటే కొంచెం ముక్కలు ఎక్కువ వస్తాయి కదా, కాయ చిన్నగా ఉంటే ముక్కలు తక్కువ రావడం వల్ల అట్లా కాయ ఎక్కువ పడింది అనమాట. ఆల్మోస్ట్ వాళ్ళు 100 or 200 కాయ అయితే కోసారు. అండ్ ఇంకొక అత్తయ్య వాళ్ళ ఇంటికి కూడా మామిడికాయలు పంపించారనమాట. అండ్ ఇక్కడైతే మ్యాక్సిమం కొన్ని ముక్కలు వేసి కారంకి తొక్కు కారం తొక్కు ప్రిపేర్ చేస్తున్నారు. అండ్ కారం తొక్కే కాకుండా ఇందులో వీళ్ళు అల్లం తొక్కు కూడా పెడతారంట. అల్లం తొక్కేమో కంప్లీట్గా ఏంటంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నది ఎక్కువ వేస్తారనమాట, ఘాటు ఉంటుంది. అండ్ మామూలు కారం తొక్కులో కూడా వేస్తారు కానీ అందులో కొంచెం క్వాంటిటీ తగ్గుతుంది. ఇది వచ్చేసి నువ్వుల తొక్కు అండి. ఇది నువ్వుల తొక్కు కూడా చాలా బాగా అయ్యింది, అసలు టేస్ట్ అయితే వండర్ఫుల్ ఉండే. పక్కన ఇంకొక అమ్మమ్మ కూర్చుంది కదా, అమ్మమ్మ వచ్చేసి మా అత్తయ్య గారి వాళ్ళ అత్తమ్మ అనమాట. సో ఈ అమ్మమ్మ డైరెక్షన్స్ పక్క నుంచి ఇస్తూ కొన్ని క్వాంటిటీ అవి కొంచెం సజెషన్స్ ఇస్తూ ఉంటే మా అత్తయ్య గారు తొక్కు అయితే కలిపేశారనమాట. అండ్ ఇలా చెప్పేవాళ్ళు కూడా ఉండాలి కదండి మనకి, అన్నీ అంటే కొంచెం పెద్దవాళ్ళు ఇట్లా పక్క నుండి గైడెన్స్ ఇస్తే ఇట్లా కలుపుతుంటే మనకు కూడా ధైర్యంగా ఉంటుంది కదా. సో ఇట్లా అయితే తొక్కు పెట్టుకున్నాము. యాక్చువల్గా వీడియో అప్పుడే వెంటనే రిలీజ్ చేద్దాం అనుకున్నాను కానీ అస్సలు కుదరలేదు. అండ్ షూట్ చేసి పెట్టుకుని అట్లీస్ట్ ఒక 1 week తర్వాత రిలీజ్ చేద్దాం అనుకున్నాం. బట్ వెంటనే మేము ఒక 3 days or 2 days మేము వెంటనే వెళ్ళాల్సి వచ్చింది తిరుపతికి. సో ఇంకా తిరుపతి నుంచి వచ్చిన తర్వాత ఈ వ్లాగ్స్ తిరుపతి వ్లాగ్స్ ఒక్కొక్కటి ఎడిట్ చేసుకుంటూ మీకు ఇందులో షేర్ చేయడానికి నాకు కొంచెం టైం పట్టేసింది అనమాట, అందుకే ఇది లేట్ అయింది. దీనికంటే ముందు మేము ఇంకా షూట్ చేసిన వ్లాగ్స్ కూడా ఉన్నాయి, ఇంకా మెల్లిమెల్లిగా వస్తూ ఉంటాయి అన్నమాట. సరేనా అండ్ ఇలా అయితే మేము తొక్కు ప్రిపరేషన్ అయితే ఇలా జరిగిందండి మాది. అండ్ మీరేమేం తొక్కు పెట్టుకున్నారు, పచ్చడి ఏం పెట్టుకున్నారు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, లైక్ ఆంధ్రాలో తొక్కు అదేంటి పచ్చడి అంటారు, ఇక్కడేమో ఊరగాయ అంటారు కదా, ఇక్కడేమో తొక్కు అంటాము. సో ఇట్లా అయితే జరిగింది మాది. అండ్ ఇక్కడ తొక్కు పెట్టడం అయిపోయిన తర్వాత వాటికి కంకణాలు కడతారనమాట. సో 3 days తర్వాత మళ్ళీ తీసి కలుపుతారు. కలిపిన తర్వాత ఏమైనా ఆయిల్ తక్కువైనా ఉప్పు తక్కువైనా వేసుకుంటారనమాట. ఓకేనా, సో ఇలా జరిగిందండి మాది. అండ్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో వచ్చేస్తాను. బాయ్.